நேத்து பேர்க்காய் நேத்து பேர்க்காய் இது பத்தல் தெக்கதானுக்கு பத்தராகாது அன் சன்னகும் நேன்னி ஆக்கு Hi, Namaste, Savitri Cooks Swagatham. Eero's video entente Ammamgaru Ooru Vellamu ani oka video already mona post chesam kada. Idi part 2 anamata. Inka roju cheruvuloki digamu tamarakulu kosukoni inka paiki vachesam kada. Ila vastu darilo mokkalu avi unte avi chusukuntu vastunnamu. ఈ చెరువులో తామర పూలు ఉంటాయి. వాటిల్లో ఆ పువ్వుల్లో ఉండే పచ్చిగా ఉన్నప్పుడు గింజల్ని తింటారంట. ఎండిపోయిన తర్వాత శుద్ధులని ఉంటాయంట, అవి కూడా తింటారు. సరస్వతి దేవు పూలు అయ్యి మంచిగా మావయ్య హాయ్ చెప్పు మావయ్య. ఏయ్ మరి అక్కడ చెరువు దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాము. వచ్చేసరికి చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళందరూ, అమ్మ వాళ్ళు తెలుస్తారు కదా, వాళ్ళు బంధువులు కూడా అవుతారు. ఆ అక్క పేరు రంగక్క అని తను కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నారు. ఇంకిక్కడ మా మేనగాళ్ళు టిక్కు డాన్స్ చేస్తుంది. దీని పేరు ముద్దు పేరు టిక్కు. మాకు ఆ పేరే తెలుసు, టిక్కు టిక్కు అంటాము. కానీ అసలు పేరు వచ్చి సాయి విద్యూష అంట. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూనే తన పేరు అడిగి మరీ తెలుసుకొని చెప్పాల్సి వచ్చింది. డాన్స్ కూడా బాగా వేసింది కదా. పిల్లలు పోయినాయా? ఇక్కడ కోళ్ళకు బియ్యం అది వేసింది కదా, తన పేరు అనిత, మామయ్య గారి కోడలు తను. ఇంకిక్కడ బియ్యం అది కూడా వేస్తుంటే కోళ్ళు చూడండి పిలవకుండా ఎంత బాగా వచ్చాయో. అవునా?
నాటుగుడ్లు బయట వచ్చేసింది. ఇది బయట వచ్చేసింది, మూల కంట పెట్టేసింది. తగిలినాయా? ఇంకా పెద్దది అవుద్ది కదా. బొప్పాసుకాయలు చిన్న దోసకాయ. ఇంక ఇక్కడ మా మేనగాళ్ళు అయితే నాకు చెట్లన్నీ చూపిస్తుంది, నేను వీడియో తీసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మీకు చూపిస్తున్న చెట్లు అయితే వాళ్ళయే, అన్నయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఇది పెద్దమ్మ గోడ ఇక్కడే ఉంటుంది. అనుకోకుండా వచ్చాము, తను అనుకోకుండా ఊరెళ్ళింది, అందుకే తను చూపించలేకపోయాను. సార్ చెట్టు ఏది? సొరకాయ జీన్స్. మరి అది భలే పొడవుగా ఉందిగా, అత్తి బయటికిది టిక్కు భలే ఉంది. టిక్కు కాయ ఒక్కటే ఉందా, ఇంకా ఉన్నాయా? కోసేసారా? మా అన్నయ్య ఆర్టీసీలో చేస్తారు. అన్నయ్య కూడా లేరు, మేము వచ్చిన రోజు అన్నయ్య ఉంటే అన్నయ్యని కూడా చూపించేదాన్ని. ఇంక ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. కొబ్బరి బొండాలు చూడండి ఎంత బాగున్నాయో. పల్లెటూళ్ళలో చెట్లు చాలా బాగా పెరుగుతాయి కదా. జాంకాయ చెట్టు ఉందా? ఇంక ఇక్కడ కూర్చున్నది మీకు తెలుసు కదా, సుధా అని మా తమ్ముడు అనమాట. రాఖీ కట్టిన వీడియోలో చూసుంటారు కదా, తను కూడా వచ్చాడు. ఇంకా నాలుగు రోజులు లేట్ కదా పూసేది. వాల్మూళ్ళు అయితే ఎన్ని వంకాయలు కాసినయో. ఒకటే ఒక చెట్టే కదా ఇది. కాయలు చిన్న చిన్న కాయలు ఏంటి పెద్ద కొద్దిగా అవుతాయి అంతే. ఇంకా కొంచెం అవుతాయి. రెండు కాయలు వస్తాయి ఈ చెట్టు చాలా రకాలు తెచ్చారు. ఎవరు పెడితే ఏంటది మాకు తెలియల. సోంప ఇది, సోంప ఉంటుంది మనం ఒక్కళ్ళు వేసుకుంటాం అది. అదా తెలియల అట్లానే ఉంది. మరి అసలు బట్ చెట్లు ఉన్నాయి. అవునా? ఓ బురద వస్తా వస్తా. కనిపిస్తుందా మా సుతకి ఫేవరెట్ కానీ పొట్లకాయ ఒక్క కాయ కాసింది మా మామయ్య గారి ఇంటి దగ్గర. కొయినా ఒక ఉల్లిపాయ చేసుకుంటావా? నా కోసం ఒక పొట్లకాయ ఒక్కడే. ఇంక ఇక్కడ మీరు చూస్తున్న పూల చెట్లు అన్నీ కూడా మామయ్య గారి ఇంటి దగ్గర. ఇంక ఇక్కడ సుధా అన్ను టిక్కు ఇద్దరు ఫొటోస్ దిగుతున్నారు. కోసుకుంటారా? కోసుకోనా? కోసుకో. మా టిక్కు చూడండి, ఇది వీడియో తీయత్తా అది తీయత్తా అని భలే అన్నీ తీయించింది దగ్గరుండి. తెల్ల చిల్లేడో ఏమంటారు అదేనా? పూలు లేవుగా. ఇక్కడ కనబడవు.
సూపర్ పెద్దమ్మా ఒక్కసారి ఇటు పక్కకి ఇటు పట్టుకొని తీసే ఇందాక తీసారా చూడండి అసలు చెట్టు మొత్తం పసుపుగా ఉండి ఆకు కనపడకుండా వచ్చిన వాళ్ళందరూ చూడటమే చెట్టు వంక ఎందుకు పోయిందా తీసుదండి బాగు చేయించారండి పీకేయాల్సి వచ్చింది అదేలే పీకి మళ్ళీ వెళ్ళిపోద్ది చచ్చిపోతుంది కదండి అక్కడ వేసాను అక్కడ కూడా చచ్చిపోతుంది మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేసాను అదేలే ఇక్కడ వేద్దామంటే పని చేయించారు అనిత టిక్కు మాత్రం ఇద్దరు కూడా నాకు చెట్లు అవన్నీ కూడా చాలా బాగా చూపించారు వీడియో తీసుకోవటానికి ఇంక ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తున్నాం అందరం కలిసి మళ్ళీ ఇందాక వచ్చాంలే కానీ మా మామయ్య వాళ్ళ వైఫ్ పేరు శారద అందరినీ కూడా అక్కలే అంటాం శారద అక్క అంటాం తను పక్కన నిలబడింది ఒక పక్కన నిలబడింది మా అమ్మకు వదిన ఒక పక్కన నిలబడింది మా అమ్మ వాళ్ళ మేనల్లుడు వెనక వాళ్ళ ఆవిడ అనిత ఇంకా చూసిరామంటే కోసి వస్తాం గులాబీ చెట్టుకి కాసిన దోసకాయలు కాదు సుధా ఇట్లనే చెట్ల దగ్గర మర్చిపోయి ఈ దోస చెట్లు ఈ బీర చెట్లు అని చెప్పేస్తా ఉంటా మొన్న ఎవరో చెప్తున్నారు దోస చెట్లు బీర చెట్లు కావు దోస పాదులు స్టార్ట్ చేసుకోండి బలి ఇంత నిండుగుంటాయా వడ్లు తీయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో మా పెదనాన్న ఇప్పుడు వదిన అంటుంది కదా తనే లత మన్నయ్య అవును ఏదో వేరే బీర పాదులే కూడా ఉన్నట్టు మా తాతయ్య అమ్మమ్మకి మొత్తం 7 సంతానము అందులో మా మామయ్య ఒక్కడే అబ్బాయి మిగతా 6 కూడా అమ్మాయిలే ముందు మామయ్య పెద్ద తర్వాత పెద్దమ్మ ఉంటుంది తర్వాత అమ్మ మిగతా వాళ్ళందరూ కూడా అమ్మ కన్నా చిన్నవాళ్ళు ఒక పిన్ని మాత్రం లేరు చనిపోయారు తింటే మంచిది తింటారంట ఆకు తింటారా ఉట్టిగా ఆకుంటది మనమైన కొరికితే పుల్లగా ఉంటది అవునా తీసుకురాను ముగ్గురికి కొద్దిలే మా తాతయ్య అయితే చిన్నప్పుడు జీడీలు అవి తెచ్చిచ్చేవాళ్ళు నాకు ఇప్పటికీ ఇంకా గుర్తే ఉంది మా తాతయ్య పేరు వెంకటేశ్వరరావు అమ్మమ్మ పేరు అన్నపూర్ణ నేను ఒక వీడియో చేశాను నవరాత్రులు ఆ వీడియోలో అన్నపూర్ణ దేవి అలంకారం చీర కట్టుకున్నప్పుడు కూడా నేను చెప్పాను అమ్మమ్మ పేరు అన్నపూర్ణ అని అమ్మమ్మ అంటే మాత్రం చాలా ఇష్టం మా అందరికీ కూడా ఆ కాయ నుంచి దూది వస్తుంది దేవుడికి చేస్తారా ఒత్తులు ఇంకా రోజంతా కూడా చాలా సరదాగా గడిచిపోయింది ఇంకా బయలుదేరే టైం అయిపోయింది బయలుదేరుతున్నా ఇంక ఇప్పుడు మాతో వచ్చింది కదా ఆ పిన్ని లాస్ట్ పిన్ని అనమాట మామయ్యకి కొంచెం ఆ మధ్య ఒంట్లో బాగాలేదు చూడటానికి వద్దాం అనుకుంటే కుదరలేదు ఇన్నాళ్ళ తర్వాత కుదిరింది ఇంక ఇలా వచ్చాము కాసేపు ఉన్నాము ఎంజాయ్ చేసాము అందరితోటి సరదాగా ఒక మెమరీగా గుర్తుంచుకోవటానికి ఒక వీడియో తీసుకున్నాను నేను
మామయ్య అందరితో బాగుంటారు, సరదాగా కూడా ఉంటారు. మామయ్యకి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి చూశారు కదా బుచ్చుబాబు, వాళ్ళ కోడలు అనిత, ఇంకా ఒక అమ్మాయి కూడా ఉంటుంది. తనకు పెళ్ళైపోయింది, వేరే చోట జాబ్ చేసుకుంటుంది. ఇంక ఇక్కడ బయలుదేరిపోయాము వెళ్ళటానికి. ఇంకా పెద్దమ్మ అన్నయ్య ఇద్దరు మిస్ అయిపోయారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. సరదాగా మొత్తానికి అందరినీ ఇలా కలిసాము. మా అమ్మమ్మ గారు ఊరు ఎలా ఉంది మీరు కూడా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. మీకు గుడ్ బై బాయ్.